ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు చేసినటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అవినీతి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ కుటుంబాలపై దాడి చేయడం, గంజాయి ముఠాలను, రౌడీ ముఠాలను ఎగదోసి వారి కుటుంబ సభ్యులను, వారిని అనేక కష్ట నష్టాలకు గురి చేయడం, తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టించడం, వారిని జైల్లో పెట్టించడం, అనేక రకాలుగా వారిని హింసించడం అన్నది ఇన్ని రోజులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి దుర్మార్గపు చర్యలు. ఆ దుర్మార్గపు చర్యలను ఈరోజు న్యాయస్థానం ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పుకోవలసినటువంటి సమయం వచ్చిందని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం ఇచ్చినటువంటి నోటీసులకు నేను పెట్టినటువంటి కేసులో ద్వారకనాథ్ రెడ్డి, అదేవిధంగా రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా, పెద్దిరెడ్డి సోదరులు ఇద్దరు కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ముందరు ఒక వారం లోపల హాజరు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా అన్నమయ్య ఎస్పీ గారు కూడా నేను ఇచ్చినటువంటి అనేక కంప్లైంట్లలో ఉన్నటువంటి విషయాలను పరిశీలన చేసి వెంటనే దానిపైన రిపోర్టును కూడా హైకోర్టు సమర్పించవలసిందిగా ధర్మాసనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర హైకోర్టు వారు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దిరెడ్డి పతనానికి పునాదిగా మారబోతున్నాయని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేసినటువంటి అఘాయిత్యాలకు తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉందని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే న్యాయస్థానాల్లో న్యాయం కొంచెం ఆలస్యమైనా కూడా చివరకు న్యాయమే గెలుస్తుందనే సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ఈరోజు నా విషయంలో రుజువు కాబోతుందని నేను సవివరంగా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. జై భీమ్.